కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రైతులపై పగబట్టినట్లుగా వ్యవహరిస్తుంది. విత్తనాల కోసం అన్నదాతలు పడిగాపులు కాస్తున్నా సర్కారు మాత్రం పట్టించుకోవడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా చాంతాడంతా క్యూలైన్లు కామన్గా మారాయి. ధర్నాలు, రాస్తారోకలు జరుగుతున్నా ప్రభుత్వం మాత్రం రైతన్నలను లైట్ తీసుకుంటుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్నట్టా లేనట్టా అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. అలవి కాని హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ రైతులపై కక్షగట్టినట్టుగా వ్యవహరిస్తుంది. అన్నదాతలకు సరిపడా విత్తనాలు అందుబాటులో లేవు. దీంతో విత్తనాలు రామచంద్ర అంటూ రైతన్నలు అరిగోసపడుతున్నారు. విత్తనాల కోసం క్యూలైన్లో చెప్పులు, పాస్ పుస్తకాలు పెట్టి విత్తనాల కోసం అన్నదాతలు ఎదురు చూస్తున్నారు. రోజంతా లైన్లలో నిల్చున్నా విత్తనాలు అందని పరిస్థితుల్లో రైతులు రోడ్డెక్కుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో ధర్నాలు, రాస్తారోకోలు జరుగుతున్నాయి. కాంగ్రెస్ సర్కార్ తీరుపై అన్నదాతలు నిప్పులు చెరుగుతున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్నట్టా లేనట్టా అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. విత్తనాల కోసం రైతులకు ఏమిటి కష్టాలని నిలదీశారు. పర్యవేక్షించాల్సిన వ్యవసాయ మంత్రి, ముందుచూపు లేని ముఖ్యమంత్రి జాడేదని కడిగి పారేశారు. ఎన్నికల ప్రచారంలో తిరగడం తప్ప ఎన్ని ఎకరాలకు విత్తనాలు అవసరమో లెక్కలేదా అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. నిన్న ధాన్యం అమ్ముకుందామంటే కొనేటోడు లేడు, నేడు విత్తనాలు కొందామంటే అమ్మేటోడు లేడని ఎద్దేవచ్చేశారు. ఇన్ని రోజులు సాగునీళ్లు ఇవ్వడం చేతగాక పంటలు ఎండగొట్టారు. ఇప్పుడు విత్తనాలు అందించే విజన్ కూడా లేదా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పాలనలో పండుగలా సాగిన వ్యవసాయాన్ని అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే ఆగం చేస్తారా అని నిలదీశారు. కాంగ్రెస్ వచ్చింది కాట గలిసినం అంటున్న అన్నదాతలను కూడా ఇంకా అరిగోస పెట్టొద్దని ట్విట్టర్ వేదికగా కేటీఆర్ సూచించారు. పత్తి విత్తనాల కోసం ఆదిలాబాద్ జిల్లా రైతులు అవస్థలు పడుతున్నారు. పత్తి విత్తనాల కోసం దుకాణాల ముందు రైతులు బార్లు తీరారు. నిన్న పెద్ద మొత్తంలో రైతులు తరలి రావడంతో పోలీసులు లాఠీచార్జ్ కూడా చేశారు. ఈ నేపథ్యంలో పోలీసుల పహారా మధ్య ఉదయం నుంచే పత్తి విత్తనాల కోసం రైతులు క్యూ కట్టారు. జగిత్యాల జిల్లాలో రైతులు ఎంత మొత్తుకున్నా విత్తనాల జాడే లేదు. జగిత్యాల జిల్లా ఆగ్రో రైతు సేవా కేంద్రం వద్ద విత్తనాల కోసం రైతులు పడిగాపులు కాశారు. తెల్లవారుజాము నుంచే పాస్బుక్లతో కేంద్రం ఎదుట క్యూలైన్ మొదలైంది. జిలుగు విత్తనాలు అవసరానికి సరిపడా ఉండట్లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పైగా ఏఈఓ సంతకం కావాలంటూ దుకాణదారులు కొర్రీలు పెడుతున్నారని అన్నదాతలు మండిపడుతున్నారు. రైతుల ఆందోళనతో మెదక్ జిల్లా తూప్రాన్ ఓరెత్తింది. జిలుగు విత్తనాల కోసం అన్నదాతలు రోడ్డెక్కారు. ఎండలో క్యూలో నిల్చోలేక రైతులు ఇబ్బంది పడ్డారు. ఉదయమే వచ్చిన రైతులు గంటల తరబడి ఎండలో ఉండలేక క్యూలో చెప్పులు పెట్టారు. రైతుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేసిన రైతులు విత్తనాలు అందేలా చూడాలని డిమాండ్ చేస్తున్నారు. మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాతలు అరిగోసపడుతున్నారు. విత్తనాల కోసం ప్రాణాలను సైతం పణంగా పెడుతున్నారు. రోజుల తరబడి గంటల పాటు విత్తనాల కోసం వేచి చూసి విసుగెత్తిపోతున్నారు. ఓపిక నశించి ప్రభుత్వాన్ని నిలదీస్తే రైతన్నలపై పోలీసులు లాఠీలు జురిపించడానికి కూడా వెనుకాడడం లేదు. దీంతో పోలీసులు ప్రభుత్వం తీరుపై తెలంగాణ రైతాంగం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైతులు ప్రాణత్యాగానికైనా తెగిస్తూ ఉన్న రేవంత్ సర్కార్ కనీసం స్పందించకపోవడాన్ని తప్పుపడుతున్నారు. అటు యాసంగిలో తాము పండించిన మొత్తం జొన్నలను కొనుగోలు చేయాలంటూ రైతులు ధర్నా చేపట్టారు. సంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ మాధురిని గోరావు చేశారు. నెల రోజుల పైబడి జొన్నలు కేంద్రంలోనే ఉన్నాయని వాపోయారు. కొనుగోలులో జాప్యం జరుగుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో ప్రతి జొన్న గింజను కొనుగోలు చేశారని గుర్తు చేశారు. వెంటనే జొన్నలను కొనుగోలు చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటామని అన్నదాతలు హెచ్చరించారు. కాంగ్రెస్
కాంగ్రెస్ పాలనలో రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ కష్టకాలం వచ్చేసింది. పండిన పంటను కొనుగోలు చేయాలంటూ కొందరు రైతులు, విత్తనాల కోసం మరికొందరు అన్నదాతలు, ఇలా ప్రతి ఒక్కరూ సర్కారు తీరును కడిగిపారేస్తున్నారు. అయినా ఈ కాంగ్రెస్ సర్కారుకు మాత్రం చీమ కుట్టినట్లయినా లేదు. ఈ నేపథ్యంలో ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని వీడి తమకు న్యాయం చేయాలని రైతన్నలు డిమాండ్ చేస్తున్నారు.